స్వప్నకోటి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమ్మికుంట పట్టణ హమాలి సంఘం అధ్యక్షుడు మరియు టిఆర్ఎస్ నాయకుడు దేశినికోటి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడుతున్న మంత్రిపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా ఏకవచనంతో మాట్లాడుతూ ఒక ప్రభుత్వ అధికారితో ఎలా ఉండాలి, ఎలా గౌరవం ఇవ్వాలని తెలియని వారు ఒక గౌరవ ప్రజామంత్రి అయినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ని విమర్శించడం ఎంతగా ఉందని అన్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం ఉనికి కోసం స్వరాజకీయాలు చేయడం మానుకోలేదంటే రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో భోగంపాడు సర్పంచ్ తిరుపతి రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు వీరన్న తదితరులు పాల్గొన్నారు. తప్పు త్రోవ పట్టించిండు. ఇలా ప్రవీణ్ యాదవ్ అనే టిఆర్ఎస్వి నాయకుడు సాధారణ మరణమైతే దాన్ని హత్యగా మార్చి ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. ప్రవీణ్ అనే వ్యక్తి మా మంత్రి గారికి ప్రియ శిష్యుడు. వాళ్ళ అమ్మ టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు. వారిని ప్రతి విషయంలో ఆదుకున్నది ఈటల రాజేందర్ గారే. ఇవాళ వారిని కూడా, ఇవాళ వాళ్ళ ప్రవీణ్ చనిపోతే ఆ కుటుంబాన్ని, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిని ఆదుకునే, వారికి ఉపాధి కల్పించే క్రమం మంత్రి గారే చేస్తారు. మంత్రి గారిని చేయకుండా అడ్డుపట్టి శివరాజకీయాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. దాన్ని చేసే క్రమంలో అసత్య ఆరోపణలు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్లలో ఆరోపణలకు అర్థం లేని ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇలా కరోనా వైరస్ ప్రపంచం మొత్తం కూడా అతలం కుతలం చేస్తున్న తరుణంలో ధనిక దేశాలు, వైద్య సదుపాయాలు గొప్పగా ఉండే దేశాలు కూడా కరోనా వైరస్ను తట్టుకోలేక చేతులు ఎత్తేసినాయి. ఆ క్రమంలో మా ముఖ్యమంత్రి గారు కానీ, మన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు కానీ ఈ వైరస్కు మందు ఎవరు కనుక్కోలే. కానీ మనం ఒక ధైర్యాన్ని, అంటే మనోధైర్యాన్ని ఇవ్వగలిగితే ప్రజలను